హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐక్యూ ఇండియాలో ఐక్యూ 7 అండ్ ఐక్యూ 7 లెజెండ్ ఇట్లా రెండు ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. మీరు ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చూసుంటారు. బట్ ఈ వీడియోలో అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ ఫోన్స్ కొనొచ్చా లేదా వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పి నా ఒపీనియన్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫోన్స్లో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం, డ్యూయల్ చిప్ టెక్నాలజీ. సో మీరు అడ్వర్టైజ్మెంట్స్లో కూడా వినే ఉంటారు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో ఐక్యూ 7 విత్ డ్యూయల్ చిప్ అనే. సో మనకి దీనిలో అన్ని ఫోన్స్ లాగే ఓన్లీ సింగిల్ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది, సెకండరీ ప్రాసెసర్ అయితే ఏముండదు, ప్రాసెసర్ ఒకటే ఉంటుంది మెయిన్ ప్రాసెసర్. ఈ డ్యూయల్ చిప్ దేనికోసం అంటే డిస్ప్లే కోసం అనమాట. సో ఈ ఫోన్స్లో డిస్ప్లే మీకు ఎంఎంసీ సపోర్ట్ చేస్తుంది అండ్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు డిస్ప్లేకి హెల్ప్ చేయడానికి, డిస్ప్లేని కాన్స్టెంట్ ఎఫ్పిఎస్లో రన్ అయ్యేలాగా చేయడానికి ఈ డ్యూయల్ చిప్ అయితే యూజ్ అవుతుంది, ఈ రెండో చిప్ అయితే యూజ్ అవుతుంది. సో సింపుల్ మెయిన్ టాస్క్లన్నీ ప్రాసెసరే చేస్తుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు 90% వర్క్ అంతా కూడా ప్రాసెసరే చేస్తుంది. ఎక్కడ ఈ డ్యూయల్ చిప్ వర్క్ అవుతుందంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎఫ్పిఎస్ని కాన్స్టెంట్గా రన్ చేయడానికి అండ్ డిస్ప్లే మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది, బట్ గేమ్ మాత్రం 120Hz సపోర్ట్ చేయదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే 60fps రన్ అవుతున్న గేమ్ని ఆర్టిఫిషియల్గా 120fps రన్ అయ్యేలాగా చేయడానికి ఈ డ్యూయల్ చిప్ రెండో డిస్ప్లే చిప్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కలర్స్ ని ఎన్హాన్స్ చేసి చూపించడానికి, ఫ్రేమ్ రేట్ డ్రాప్ కాకుండా ఉండడానికి అయితే ఈ రెండు చిప్ అయితే యూజ్ అవుతుంది. అసలు దీనివల్ల యూజ్ ఉందా అంటే ఎస్, యూజ్ ఉంది. ఎందుకంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మొత్తం ప్రెషర్ జీపీయూ మీద పడుతుంది. సో ఆ జీపీయూ మీద నుంచి ఒక 10% ప్రెషర్ అయితే ఈ డ్యూయల్ చిప్ అయితే తీసేస్తుంది. సో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం మెయిన్ స్పెక్స్ లోకి వెళ్ళిపోతే ఈ రెండు ఫోన్స్ కూడా దాదాపు సేమ్ స్పెక్స్ తోటి వస్తాయి, కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లో మాత్రం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ డిఫరెన్స్ డిజైన్ లో కనిపిస్తుంది. ఐక్యూ 7 వచ్చేసరికి మీకు ప్లెయిన్ నార్మల్ గ్రేడ్ ఫినిష్ లో కనిపిస్తుంది, ఐక్యూ 7 లెజెండ్ వచ్చేసరికి ట్రిపుల్ టోన్ ఫినిష్ లో కనిపిస్తుంది, రేస్ ట్రాక్ డిజైన్ లాగా. సో మధ్యలో బ్లూ కలర్, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఇట్లా మూడు కాంబినేషన్ అయితే కనిపిస్తుంది. ఐక్యూ 7 లెజెండ్ ఏదైతే ఉంది, ఇది బిఎండబ్ల్యూ తోటి పార్ట్నర్షిప్ తీసుకొని బిఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్ లాగా అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసామంటే రెండిట్లో కూడా 6.62 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ చేస్తుంది, HDR10 సర్టిఫికేషన్ ఉంటుంది. సో రెండిట్లో కూడా మీకు డిస్ప్లే అయితే సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా దాదాపు రెండు అయితే సేమ్ ఉంటాయి. రెండిట్లో ప్రైమరీ కెమెరా మీకు 48MP కెమెరా ఉంటుంది, ఇది సోనీ IMX589 సెన్సర్, ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, వీటి కాంపిటేటర్స్ అని MI11X అండ్ 11X ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు. ఐక్యూ 7 అండ్ 7 లెజెండ్లో వచ్చరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చరికి 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మీకు 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదే కెమెరాని యూజ్ చేసి మీరు 2.5 సెంటీమీటర్స్ దగ్గరికి వెళ్ళి మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ కెమెరా రెండిట్లో డిఫరెంట్ ఉంటుంది. ఐక్యూ 7లో వచ్చరికి 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది, అదే ఐక్యూ 7 లెజెండ్లో వచ్చరికి 13MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మీకు పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. సో 13MP కెమెరా పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో దీని బదులు ఈ 13MP వీళ్ళు టెలిఫోటో కెమెరా ఇచ్చి ఉంటే చాలా బెటర్గా అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి రెండిట్లో కూడా మీకు 16MP కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చరికి ఐక్యూ 7 లెజెండ్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ తోడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఐక్యూ 7 లెజెండ్లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది, ఇది ఈ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ది బెస్ట్ ప్రాసెసర్. అండ్ దీనిలో మీకు UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది, LPDDR5 RAM తో కూడా వస్తుంది. ఇది ఐక్యూ 7లో వచ్చరికి LPDDR5 RAM అయితే ఉండదు, 4X RAM వరకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెండిట్లో లిక్విడ్ కూలింగ్ కూడా ఉంటుంది, లిక్విడ్ కూలింగ్ విషయంలో కూడా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఐక్యూ 7లో వచ్చరికి 6000mm² గ్రాఫైట్ షీట్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, అదే మనకి ఐక్యూ 7 లెజెండ్లో వచ్చరికి 4092mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి ఐక్యూ 7లో 4400mAh బ్యాటరీ ఉంటుంది, 66W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ 7 లెజెండ్లో వచ్చరికి 4000mAh బ్యాటరీ ఉంటుంది, కొంచెం తక్కువ కెపాసిటీ బ్యాటరీ, ఇది కూడా మీకు 66W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మెయిన్ కీ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ రెండిట్లో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రెండు ఫోన్స్ కూడా మీకు లీనియర్ మోటార్ తోడు వస్తున్నాయి, 4D గేమ్ వైబ్రేషన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఒకవేళ ఫైరింగ్ ఏదైనా వస్తున్నా కానీ మీకు ఈ రెండు ఫోన్స్లో కూడా 4D వైబ్రేషన్ అయితే వస్తుంది, గేమ్ వైబ్రేషన్. సో ఇది ఓవరాల్గా రెండింటి స్పెసిఫికేషన్స్ అయితే. ఐక్యూ 7 తోటి కంపేర్ చేస్తే 7 లెజెండ్ కొంచెం మీకు పర్ఫార్మెన్స్లో బూస్ట్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ డిజైన్లో కూడా ఐక్యూ 7 లెజెండ్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రైస్ చూసామంటే ఐక్యూ 7 వచ్చరికి మీకు 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటుంది, 8+128GB, దీని ప్రైస్ వచ్చరికి 31990 అయితే పెట్టారు, అంటే 32,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకొక వేరియంట్ 8+256GB, దీని ప్రైస్ వచ్చరికి 33990 అంటే 34,000 అయితే పెట్టారు. అండ్ ఇక హైయర్ వేరియంట్ 12+256GB, దీని ప్రైస్ వచ్చరికి 35990. సో వీటన్నిటిలో కల్లా నాకు బేస్ వేరియంట్ 32,000 అయితే ఓకే అనిపించింది, మంచి వాల్యూ ఫర్ మనీ, ఎందుకంటే ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడొస్తుంది ఆ బడ్జెట్లో, అండ్ డ్యూయల్ చిప్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ తోడొస్తుంది, మంచి ప్రాసెసర్ మంచి డిజైన్,
ఓవరాల్గా 32,000కి నాకు ఐక్యూ 7 అయితే అట్లాంటి మైనస్ అయితే అనిపించలేదు. కాకపోతే వీళ్ళు లాస్ట్ జనరేషన్ ఐక్యూ 3లో టెలిఫోటో కెమెరా కూడా ఇచ్చారు. ఆ ఒక్క టెలిఫోటో కెమెరా దీనిలో కూడా రీటైన్ చేస్తుంటే బాగుండి అనిపించింది. అదొక్కటి తప్ప 32,000కి ఐక్యూ 7 అయితే నాకైతే బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంక ఐక్యూ 7 లెజెండ్ ప్రాసెసర్కి ఇది మీకు రెండు వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. 8+128GB దీని ప్రాసెసర్కి 40,000 రూపాయలు పెట్టారు అండ్ 39,990 పెట్టారు. అండ్ ఇంకొక వేరియంట్ 12+256GB దీని ప్రాసెసర్కి 33,990 అంటే 44,000 అయితే పెట్టారు. సో ఐక్యూ 7 లెజెండ్ కొంచెం ఒక 38,000 అట్లా తీసుకొచ్చింటే బాగుండి అనిపించింది. కాకపోతే స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఆబ్వియస్లీ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ నన్ను అడిగితే మాత్రం మీరు బిఎండబ్ల్యూ ఫ్యాన్ కాకపోతే ఐక్యూ 7 లెజెండ్ అయితే స్కిప్ చేయండి. 870 ప్రాసెసర్ అయినా కానీ ఐక్యూ 7 అయితే అక్కడ మీకు బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. లేదు నాకు ఖచ్చితంగా 888 ప్రాసెసర్ కావాలి, బిఎండబ్ల్యూ వెర్షన్ కావాలంటే మాత్రం ఐక్యూ 7 లెజెండ్ కూడా ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీయే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. మీరేమనుకుంటున్నారు ఐక్యూ 7 సిరీస్ గురించి నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.